అలసటగా అనిపించినా లేదా చర్మం పొడిమారినట్టు అనిపించినా ఎక్కువ నీళ్లు తాగాలని చెప్తూ ఉంటారు. కానీ ఈ సూచన ఎంతవరకు సరైంది? ఎవరైనా తమతో ఎప్పుడు ఒక బాటిల్ పట్టుకొని తిరుగుతున్నారంటే వారు శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ నీటిని తీసుకోవటం అలవాటు చేసుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం ఫిట్నెస్ కోసం పుష్కలంగా నీరు తాగటం ఎంతో ముఖ్యం. అలాగే బ్యాలెన్స్గా కూడా తాగటం ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగిలు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది, తద్వారా అవి ఉబ్బుతాయి. అక్కడ సోడియం నరాల సిగ్నలింగ్, కండరాల పనితీరుకి, ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీర కణాల పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలాగే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటర్ నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పుడైతే అధికంగా నీరు తీసుకుంటాయో దీనివల్ల రక్తం పలచబడటానికి దారితీస్తుంది. అధికంగా నీళ్లు తాగితే హైపోనేట్రీమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతను పలచన చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యులార్ వాపుకి కారణమై మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదం కాదు, కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడిమా అంటారు. ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగటం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. మనం ఉంటున్న వాతావరణం శారీరక శ్రమపై నీరు తాగటం ఆధారపడి ఉంటుంది. ఒక రోజుకు నీరు, పళ్ళరసాలు, ఆహార ద్రవాలు, పానీయాలతో కలిపి పురుషులు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్లు తీసుకోవాలి. ఇంతకు మించి తీసుకుంటే ఓవర్ హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంది. శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.